అప్పుడు ఒక ఆయన వచ్చాడు పక్కన, ఆయన ఆయన పేరు కొర్రకుట్టు బుజ్జయ్య. అందరు వస్తున్నారు, చీట్లు రాస్తున్నారు. అక్కడ వాళ్ళ భాషలో చీట్లు అంటారు, మనం వాటికి ప్రమాణ పత్రాలని పేరు పెట్టుకున్నాం. సోదరులారా, భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక మహాపురుషుడి ఆవిష్కారంలో కొత్త కోణం ఉంది. అక్కడ అక్కడ పల్లెల్లో ఎవరైనా ఎవరికైనా అప్పు పడితే ప్రాంసర్ నోట్ రాసుకోవడం పద్ధతి. ఒక కాగితం, దేనికైనా ఒక కాగితం రాసి పెట్టుకుండేవాళ్ళు, అది డబ్బు కానీ దేనికైనా సరే మధ్యస్థమైన ఏదైనా. అటువంటి ఒక ప్రమాణ పత్రాన్ని తన జ్ఞానంతో రాసిచ్చి కొన్ని లక్షల మందికి ఇచ్చాడు ఆయన. ఆయన అక్షరాలే నేర్చుకున్నాడు, కూడ పలకటం కూడా నేర్చుకోలేదు, కానీ ఆయన జ్ఞానం మాత్రం అంతులేనిది. అది ప్రశ్న కాదు, పొరపాటు పడతారే వాళ్ళందరూ ప్రశ్న అనుకున్నారు. అది జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, ఋషి జ్ఞానం, మానవజాతిని ప్రేమించిన జ్ఞానం. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన చెప్తూ ఉంటాడు, ఆ మనిషి వచ్చి అక్కడ కూర్చోగానే ఆ మనిషితో ఒకసారి చూసేసి వెంటనే ఆయన చెప్తుంటాడు, వెంకయ్య స్వామి దేవుడు చూపుతో రాయించి ఇచ్చిన చీటి తేదీ వేస్తారు. ఆ రాసేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, వాళ్ళు తెలుగు భాషలో వాళ్ళకి చాలా అక్షర జ్ఞానం తప్పించే ఉండదు. కాకపోతే మన అదృష్టం ఏంటంటే, వాళ్ళ వల్లనే మనకి చాలా విషయాలు తెలిసి వాళ్ళకి మనం నమస్కారం పెట్టుకోవాలి. వాళ్ళే లేకపోతే అది తెలిసి ఉండదు. వాళ్ళకి వచ్చి చిన్న అక్షరాలు అంటే ఒక పెన్సిలో మామూలు ఏదో సామాన్యమైన పెన్ను తప్ప ఏవి సౌకర్యాలు లేని రోజులు. సరే ఒక కాగితం పెట్టుకుని ఒక అట్ట పెట్టుకుని రాస్తుండేవారు కొర్రపూటి బుజ్జయ్య, కొంచెం మీరు ఆయన రాసేవాళ్ళు. ఆయన రాస్తున్నాడు, రాస్తుండగా అందరూ అయిపోయారు. వాళ్ళందరూ ఏమడుగుతున్నారు, బర్రి పోయింది, గొర్రె పోయింది, ఏదో మా ఆవిడ ఎప్పుడైనా వస్తుందా కాపురానికి, ఇట్లాంటి ఈ సామాన్య జబ్బు ఇట్లాంటి విషయాలు అడుగుతున్నారు. అవన్నీ అయిపోయాయి, పోయా చివరికి వచ్చారు. ఆయనకి ఏం కావాలో ఆయన అడగమన్నాడు. అడగమంటే నేనన్నాను, అయ్యా మీ అనుగ్రహం చాలు నాకు, మా సత్సంగానికి, పూజలు భరద్వాజ మాస్టర్కి, అందరికీ మీ అనుగ్రహం కావాలి స్వామి అని అడిగాను. అదేముంది, దేవుడు ఎప్పుడో నిన్ను పదో చూపులో చూస్తున్నాడు అని ఒక మాట అన్నారు ఆయన. ఇంకేం కావాలో అడగమన్నవయ్యా, మళ్ళీ అడిగాను, ఆయన అనుగ్రహం కావాలని. అప్పుడు రాయయ్యా రాయమంటారా స్వామి అన్నాడు. నువ్వేం రాస్తావా, అతను పండితుడు అన్నాడు. ఇది ఇంకో దెబ్బ. ఏంటంటే, ఒక ఇంటర్మీడియట్ చదువుకునే కుర్రవాణ్ణి పండితుడు అంటే దాన్ని ఏమనుకోవాలో, పండితుడు సమదర్శనుడని, సునకైవ స్వపాకేచ పండిత సమదర్శన అని భగవద్గీత. అప్పుడు నేను చెప్పాను, అయ్యా బాబు నేను పండితుడు ఏమిటి స్వామి అలానే, అప్పుడు నువ్వేం రాస్తావుంది, అతను నేను ఇంక రాయను నువ్వేమన్నా చేసుకోను. సరే ఇంక నాకు తప్పలేదు, అయ్యా నాకు ఆయన భాష అర్థం కావచ్చు చెప్పు స్వామి అని బతిమలాడాను. అప్పుడేం చెప్పాడు, ఇంక నేను రాసుకుంటున్నా దేవుడు వెంకయ్య స్వామి పేరుతో చూపు, దేవుడు చూపుతో వెంకయ్య స్వామి రాయించిన చీటి. వెంటనే మొట్టమొదటిది ఏంటంటే, నాకు చాలా కాలంగా కొన్ని అనుమానాలు ఉండేవి. ఆయన దేవుడు చూపుతో రాస్తూ కొన్ని పదాలు రాస్తాడు, అర్బుదాలు, కోట్లు, మణులు, సృష్టి, ఇలా ఏదో కొన్ని చెప్పి వెంటనే ఒక పెద్ద బాంబు వేశాడు. ఏమిటంటే, 7 సంవత్సరాల 3 నెలల 21వ రోజు అతనికి ఒక గండం ఉంది, అది భగవంతుడు తొలగించేశాడని చెప్పబోయాను. అంటే మళ్ళీ రాసుకున్నాను, 7 సంవత్సరాల 3 నెలల 21వ రోజు. ఆ తర్వాత ఇతడు కొన్ని సత్కార్యాలు చేస్తాడు, దానికి భగవంతుడు తోడున్నాడు అని చెప్పారు. అదేమిటి, ఆయన చెప్పచ్చు ఆయన ఆశీర్వాదం, దాన్ని మనం కాదనడానికి లేదు. ఈ విధంగా ఆ రోజు ఒక చీటీ రాయించి అది అక్కడ పెట్టి అది తీసుకుని ఆయన తల మీద పెట్టుకుని అనుగ్రహం ఆశీర్వాదంగా ఇస్తారు. ఈ విషయాలను పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు ఆ రోజు మొదటిసారి కలిసిన విషయాన్నంతాను తన గ్రంథాల్లో రాశారు. అదే కాకుండా మీరు అనుకోవచ్చు, ఏమయ్యా నిన్ను వెంకయ్య స్వామి గురించి చెప్పమంటే మీ గురించి నీకు వెంకయ్య స్వామి ఇచ్చిన అనుగ్రహం చెబుతున్నావేమిటి అని. మిత్రులారా, అది ప్రాచీన భారతీయ ఋషి సంప్రదాయం. ఏ మహాత్ముడైనా గ్రంథాలు రాసినప్పుడు వాళ్ళ పాదాలకు నమస్కరించి మనకు భగవంతుడు ఏం మేలు చేశారో చెప్పుకోవడం ఉన్నత సంస్కారం కనుక కృతజ్ఞతార్చనగా నేను చేసుకుంటున్న విన్నపం ఇది. అర్హత లేని నన్ను ఇంతగా అనుగ్రహించిన ఆయనను, ఆయన కరుణను, ఆయన కృపను మీ రూపంలో ఉండే వారికి నివేదించుకున్న ఆత్మార్పణమిది, ఆత్మ నివేదనమిది. ఆ విధంగా స్వామి అనుగ్రహం పాత్రమయ్యాక ఆయన అనుగ్రహం ఎంత స్పష్టమంటే, తర్వాత 7 సంవత్సరాల 3 నెలలకు 21 రోజుకి స్వామివారి దేహంతో లేరు, ఒక బస్సులో ఉన్నాను నేను. కూర్చున్నప్పుడు ఒక కుర్రవాడు వచ్చి నన్ను బలవంతం చేసి, పెళ్లి చేసుకున్నాక మీరు రాలేదు మా ఇంటికి, పెళ్లికి రాలేదు అని భోజనం పెడతానని తీసుకెళ్ళాడు.
అతను భోజనానికి పిలిచినప్పుడు అతను మొహం చూస్తే శిరిడి సాయిబాబా తన గురువు విషయంలో చెప్తాడు, ఆకలిగా ఉన్న వేళ అన్నానికి ఎవరన్నా పిలిస్తే వెంకటొద్దు పోమ్మని. అందుకని వెళ్ళి నేను మళ్ళీ వచ్చేప్పటికి ఇంకో బస్సు ఉండి ఆ బస్సులో ఎక్కించాడు. విచిత్రం ఏంటంటే ఆ ముందు నేను కూర్చున్న బస్సు కావలి దగ్గర ఒక యాక్సిడెంట్ అయ్యి నేను కూర్చున్న స్థలంలో ఉన్న వ్యక్తి ముక్కలు ముక్కలైపోయినాడు, పైనుంచి చీలిపోయారు అన్నమాట, 7 మంది చనిపోయారు. అంటే ఆ విధంగా మృత్యువు నుంచి కాపాడి దాన్ని మహదాశీర్వాదంగా రాసిచ్చి దాన్ని నిరూపణ చేసిన మహాపురుషుడు ఆయన. ఈరోజు నేను మీ ముందు కూర్చొని ఈ విధంగా శ్రీరాములు గారి ఆహ్వానాన్ని బట్టి ఇంతమంది సహృదయుల ముందు చెప్పుకుంటున్నానంటే ఈ ఊపిరులు ఆయన అనుగ్రహ ప్రసాదంగా గుర్తించమని నేను వేడుకుంటున్నాను. అంటే ఒక సత్పురుషుడు, ఒక మహాపురుషుడు ఒక మనిషికి మానవ జాతికి ఎంత మేలు చేయగలడో చెప్పుకునే క్రమంలో దీన్ని మీరు స్వీకరించవలసింది. బాగానే ఉంది. ఆ విధంగా స్వామితో పరిచయమై కొంతకాలం తర్వాత స్వామి సమాధి అయిపోయారు 82లో. సమాధి అయిన తర్వాత కూడా ఆ వెంకటస్వామి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. చిత్రంగా ఏం జరిగిందంటే ఆయన చాలాసార్లు చెప్పేవాడు, వెంకయ్య చాటుకు పోయిన తర్వాత కంచి గరుడ సేవలాగా రంగనాయకుల స్వామి ఉత్సవాల్లాగా తిరుమల వలె ఇక్కడ ఈ జనాలు వస్తారా అని. క్రమంగా స్వామి భక్తి తత్పరత, ఒక విషయం తెలుసా, ప్రచారాలు ఏమీ లేవు వెంకయ్యస్వామికి, ప్రచారాలు లేవు వెంకయ్యస్వామికి, ఆశ్రమాలు లేవు. ఇప్పుడు అనుకునే మనం అనుకునే వలగమూడి ఆశ్రమం కూడా తర్వాత వచ్చిన పేరు పెట్టుకున్నదే కానీ ఆయన ఉండగా అది ఎవరో కొందరు భక్తులు కట్టుకుని ఇచ్చిన ఇల్లు మాత్రమే, భిక్షతో మాత్రమే జీవించేవారు. అక్కడేం ప్రచారాలు ఇవేమీ లేవు. స్వామి యొక్క దివ్యత్వం వల్ల మాత్రమే ఈనాడు ఆ మహాపురుషుడు ప్రపంచ ప్రసిద్ధి అవుతున్నారు. సోదరులారా, వెంకటేశ్వర గురించి మేము వింటూ ఉండేవాళ్ళము. ఇట్లా భరద్వాజ మాస్టర్ ఏం చేశారంటే, అరే ఈయన చాలా మహాపురుషుడు, ఈయనకు సంబంధించిన వివరాలు కొన్ని సేకరించి అందరికీ చెబితే బాగుండు అని. ఆ రోజుల్లో మా మిత్రుడు ఒక సుబ్రహ్మయ్య గారు అక్కడ ఉంటే ఆయన అక్కడ ఉండమని ఆ విషయాలన్నీ సేకరించి ఒక గ్రంథం రాశారు. నాకు తెలిసినంతలో అయిన నిజం, మొట్టమొదటి వెంకటేశ్వరం పరిచయం చేసిన గ్రంథము పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు రాసింది. ఆ తర్వాత కొంతమంది మిత్రులందరూ, ఆ ప్రసల సుబ్రహ్మయ్య గారు అయితేనేమి, స్వామి సేవ చేసినటువంటి మరొక మిత్రుడు మాకాని వెంకట్రావు గారు అయితేనేమి, అట్లా అనేక మంది స్వామి గ్రంథాల మీద గ్రంథాలు రాశారు. అందులో మన పాండురంగ గారు కూడా అటువంటి కృషి చేసిన వారిలో ఉండడం, ఆయన ఇక్కడ ఉండడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఒకరోజు ఏమైందంటే ఈ స్వామి గురించి పరిశోధన చేయడం అనేది ఒక చాలా మామూలుగా ప్రారంభమై స్వామి అనుగ్రహ ఆశీస్సులతో అది ఎలా వచ్చిందో మనం వివరంగా చెప్పుకున్నాం. అది అయిన తర్వాత ఈరోజు నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మందిరం నిర్వహించే వారందరికీ నేను ఈ విషయం ఏమి చెప్పదలుచుకున్నానంటే, మనందరం ఎవరికే ప్రయత్నం చేస్తూ ఉంటే అన్ని పనులు అవైపోతాయి. నా భక్తుల సత్సంకల్పాలన్నీ నేను నెరవేరుస్తాను అన్నమాట ఇక్కడ రుజువుతుంది. నేనేమి చూడగలుగుతున్నానంటే, కొంతకాలం వెనక ముందుకు వెళ్ళి చూస్తే కొంతకాలం తరువాత ఏం జరుగుతుందంటే, ఇది మహామహా గొప్ప నగరం ఉంటుంది. నగరం మధ్యలో ఒక అతి శోభాయమానమైనటువంటి స్థలము, మనుషులకు శాంతి ఇచ్చే ధామము, సుధామము, పావన స్థలము, పవిత్ర స్థలము ఏమిటి అంటే, ఇదిగోనే ఆ వెంకటేశ్వర మందిరం అనుకునేటట్టు ఇది తయారవుతుంది. సోదరులారా, నెల్లూరులో లోయర్ ట్యాంక్ బండ్ రోడ్లో ఉండే రామకృష్ణ మిషన్ కంటే ఇది ప్రశస్తంగా, ప్రఖ్యాతంగా, అది ఎంత ప్రశస్తమైందో అదేవిధంగా ఒక లోకోత్తర కార్యక్రమానికి కారణభూతమయ్యే అవకాశం ఇక్కడ ఉంది. ఈరోజు ఈ నెలలో ఇక్కడ ప్రారంభమైన ఈ కార్యక్రమం జగద్ విఖ్యాతమై ఎవరైనా అమరావతికి ఆంధ్ర క్యాపిటల్కి వెళితే చూడవలసిన స్థలాలు ఏమిటి అని ఎవరైనా అడిగితే కృష్ణానది తర్వాత, దుర్గమ్మ గుడి తర్వాత వెంకటేశ్వర మందిరం కూడా ప్రశస్తం కాబోతుంది. ఎందుకనంటే, అయితే మన ఎదుట గొప్ప బాధ్యత ఉంది, గొప్ప కర్తవ్యం ఉంది. మన జీవితాలు జీవిస్తూ స్వామివారి మహోన్నతమైన జీవితాదర్శాలను, తాత్వికతను సాధ్యమైనంత వరకు మనం ఆచరిస్తూ నలుగురు చెప్పుకోవాలి. మన సమాజంలో ఈరోజు కొరత ఏంటంటే, మంచి భావాలు చెప్పుకోం, మంచిని మరింతగా చెప్పుకోవాలి, అనవసర విషయాలు మాట్లాడుకోకుండా ఉత్తమత్వం చెప్పుకోవాలి. ఆ ఉత్తమత్వాన్ని ఇద్దరు కలిసినప్పుడు చెప్పుకోవడానికి సత్సంగం అంటారు. అటువంటి సత్సంగం మనం ఇక్కడ ఎక్కడైనా చేసుకోవాలి. ఇద్దరి కలయిక సత్సంగం కావాలి కానీ దుస్సంగం కాకూడదు. అనవసర విషయాలు మాట్లాడుకుంటే అది దుస్సంగం అవుతుంది. మనకి
ఏది సత్సంగమో ఏది దుస్సంగమో తెలుసుకోవటం కూడా కష్టం. ఎలా అంటే మనకు తెలియకుండా అలవాటు అయిపోయిన విషయాలు ఉంటాయి. వాడట వీడిట అనుకోవటంతో మనం బడి చేస్తాం. ముఖ్యంగా మనకు ఇప్పుడు టీవీ ఒకటి ఉంది, ఆ టీవీ మనని చాలా దుస్సంగ పూరితులుగా చేయడానికి పనికి వస్తుంది. అంటే టీవీ అంతా చెడు కాదు, టీవీని రిసీవ్ చేసుకునే ఫ్యాక్టరీలో ఉంటుంది అది. ఒక తమాష ఏంటంటే, షిరిడి సాయిబాబా వారు అతి కఠినంగా చెప్పినటువంటి ప్రబోధం ఏమిటి అని అడిగితే, ఒకసారి ఒక అతను బాబా మీద ఒక ఎంక్వైరీ చేశారు. ఆయన రోజు దక్షిణలు వస్తున్నాయి, పరిస్థితుల్లో దాని మీద ట్యాక్స్ వేయాలి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, హిందూ ముస్లిమో అయితే ఆయన భక్తుడైపోతారని ఒక క్రైస్తవుని వేశారు, అతని పేరు చక్రనారాయణ. అతను అక్కడ కూర్చుని రోజు చూసేవాడు రోజు ఎంత డబ్బులు వస్తున్నాయి, ఆయన ఎంత దానం చేస్తున్నాడు. ఈ రెండు లెక్క, రాత్రి పడుకునేటప్పుడు బాబా జోబి తీసి ఇలా ఇదిలిచ్చి ఆమె పడుకుంటాడు, గోత పట్టలు గుడ్డలు వేసుకుని ఇలా చేయి తల కింద పెట్టుకుని వీటికిరాయి పెట్టుకుని, ఆయన ఇంటికి తలుపులు లేవు, అడేం మీరువా లేవు, రహస్యం లేదు, అందుకని దాని మీద ట్యాక్స్ ఎట్లా వేయాలా అని చూస్తున్నారు. ఈ విషయం ఎట్లాగో ఒక భక్తుడికి తెలిసింది. ఆ భక్తుడికి ఏమని తెలిసింది, బాబా దగ్గర రహస్యంగా ఒక ఆఫీసర్ని వేసుకున్నాడు, అతను ఏం చేశాడంటే ఈ విధంగా విషయాలు సేకరిస్తున్నాడు అని. అతని గొళ్ళు మండిపోయింది, బూతులు తిట్టడం ప్రారంభించాడు. సిరిడి వచ్చి తని విధిరా తిరుగుతున్నాడు, వాడెంతవాడు వాడెట్ట వాడిట బూతులని. బాబా హృదయం ఎంత బాధపడిందో, మొత్తం బాబా చరిత్రలో అంత కఠినంగా మందలించిన సందర్భం అది ఒకటే. అప్పుడు ఆయన మధ్యాహ్నం అయిన తర్వాత లెండి అనే తోటకు నడిచేవారు. నడిచేటప్పుడు ఆ సోదరుడు ఉన్నాడు, మీకు తెలుసా సిరిడి ఇప్పుడు ఇది చాలా పవిత్రంగా శుద్ధంగా పావనంగా ఉంది ఈ స్థలం, సిరిడిలో సాయిబాబా గుడి వచ్చిన స్థలం, మలమూత్రాలు పోయే స్థలం, పేడా పెంట గడ్డి వంగులు వేసుకునే స్థలం, ఊళ్ళో వాళ్ళందరూ బయట వదిలేసినటువంటి చెట్టు కింద ఆయన ఉన్నది. అందుకని అంతకు దోల్చుకుంటే ఇప్పుడు ఈ స్థలం చాలా పవిత్రంగా పావనంగా శుభస్కరంగా ఉంది, స్వామి ఎన్నుకున్న ఈ పవన స్థలం. అప్పుడు ఏం చేశారంటే, అక్కడ దూరంగా ఎవరో మలం విడిచి ఉంటే దాన్ని ఒక పంది మహా ఇష్టంగా తింటోంది. అప్పుడు బాబా గొప్ప ప్రవీణుడు ఏదైనా బోధించటంలో, ఆయన అడిగాడు అది ఏం చేస్తుందని. పంది పెంట తింటుంది స్వామి అన్నాడు. ఇంతవరకు నువ్వు చేసిన పని అట్లాంటిదే కదా, నీ సోదరుడైన సాటి మనిషిని తని తీరా దూషించావు, అతని కర్మను నువ్వు స్వీకరించావు, సిరిడి వచ్చి మాత్రం ఉపయోగం ఏంటన్నాడు. మిత్రులారా, అది అతనెవడికో చెప్పింది కాదు, మన నిత్య జీవితంలో మనలో అనేక మందికి అది వర్తిస్తుంది. మనం తనికి తీరా ఏం వినాలనుకుంటాం, వాడట్ట వీడిట్ట అంటే మన గురించి ఇంకోరు అనుకుంటే మనం ఇష్టపడం, అది దుస్సంగం. అనవసర విషయాలు కాకుండా మంచి విషయాలు గనక చెప్పుకున్నట్టయితే అది సత్సంగం. అది ఎవరికి, ముందు మనకు మనమే, తర్వాత మనం కలిసిన వాళ్ళకి. మీరు మీ మిత్రులు ఎవరైనా కలిస్తే రోజు ఒక మంచి వెంకయ్య స్వామి లీల చెప్పండి, లేదు దాని వెనక అణిగిన ఒక మంచి విషయం మీ బిడ్డలతో అన్నం తినేటప్పుడు చెప్పండి. కొద్ది రోజులు దాన్ని తప్పుగా అనుకున్నా ఆ తర్వాత దానిలో రుచి మరిగాక మిమ్మల్ని చూడగానే వెంకయ్య స్వామి ధర్మం గుర్తొస్తే అంతకంటే పావనత్వం పవిత్రత్వం ఏముంది, ఏముంది? అందుకని ఏం చేయాలంటే మన వరవడి మార్చుకోవాలి. ఇక్కడ మందిరాలలో కూడా నేను శ్రీరాములు గారికి కానీ, ఇక్కడ పూజారి వర్గానికి కానీ, నిర్వాహకులైన పెద్దలకు కానీ, వీళ్ళందరికీ విన్నవించదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ మందిరాన్ని ఒక ప్రత్యేకంగా నిర్వర్తించండి. అంటే ప్రత్యేకంగా అంటే అర్థం ఏంటంటే స్వామి భావాలకు దగ్గరగా ఉండేటట్టు. మీరు మాత్రం స్వామి భావాలకు దగ్గరగా నిర్వహించగలిగితే ప్రపంచంలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కరణవంతమైన కార్యక్రమాన్ని సాధించగలుగుతుంది. సంస్కరణ ఉద్యమానికి, స్వామి సంస్కరణ ఉద్యమానికి ఇది కారణం కాగలదు. ఏమిటో విశేషం అంటే, ఏ అర్హత కోరకుండా అనుగ్రహించడం ఎక్కడైనా ఉందా? వెంకయ్య స్వామిలో ఉంది. ఆయన అర్హత కోరలేదు ఎవరిని, ఆయన అనుగ్రహం పొందినటువంటి చాలామందికి అనుగ్రహం పొందేవాడు కూడా తెలియదు. ఇకపోతే నేను ఆయన జీవిత చరిత్ర విశేషాలుగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నాగులవేలటూరులో పుట్టాడు, 1897 సంవత్సరంలోను. ఆయన జీవితంలో నిజంగా చెప్పుకోవడానికి పెద్ద చరిత్ర లాంటిది ఏముండదు. 1897 సంవత్సరంలో కనీసం ఆ రోజుల్లో ఎవరు ఎప్పుడు పుట్టాడో తెలియదు, పుట్టు గురించి ఏం ఆధారాలు ఉండవు. మనం ఊరికే తులనాత్మక పరిశోధన చేస్తే ఆయన గారు పలాన దగ్గర పుట్టారు, 1897 పుట్టాడు, సామాన్యమైనటువంటి మెట్టపల్లెలో పేద జనాల మధ్యలో అవసరమైతే కూలీనాలికి పోయే కుళ్ళ ఇళ్లలో పుట్టినవాడు ఆయన. ఆయనకి చదువు ఎంత,
సిద్ధరాజు రామయ్య అని ఒక ఆయన ఉండేవాడు, ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఊళ్ళో వాళ్ళకి అక్షరాలు నేర్పించేవాడు. అప్పుడు గుంట చదువులని ఉండేవి, అక్షరాలు మాత్రం నేర్చుకుని కూడ బలకటం లేకుండా పశువుల కాడికి ఎక్కడికో పోవలసి వచ్చి వెంకయ్య స్వామి చదువు ఆగిపోయింది. మొదటి 19 సంవత్సరాలు విపరీతంగా పనిచేశాడు. ఆయనకి ఎక్కడ లేని నైతిక ధర్మం ఉండేది, నైతికంగా కరెక్ట్గా ఉండేవాడు. ముఖ్యంగా ఆయనకు ఆత్మ గౌరవం ఉండేది. ఆ చిన్న వయసులో ఆయన ఎవరన్నా ఇంటిపై పని చేసుకొచ్చాడు అనుకో, మిగతా కూలి వాళ్ళందరూ కూలీ పోయిన వాళ్ళందరూ గింజలు గుడ్డలో పట్టుకొచ్చుకుంటే ఆయన చెల్లెల ధరో ఎవరి ధరో గుట్ట పంపించి గౌరవప్రదంగా వాళ్ళ దగ్గర కూలి తెప్పించుకునేవాడు. డిగ్నిటీ ఉండేది, పర్సనల్ డిగ్నిటీ అంటారే, అది వెంకయ్య స్వామి ఎప్పుడూ ఉండేది. ఇక పని అంటారా, 4 మనుషులు పనిచేసేవారు. ఒరే వెంకయ్య గారు పనికి వస్తే భలే చేస్తారని. ఆయనతో పాటు ఎంతోమంది పనిచేసిన వాళ్ళు, కలిసి ఉన్నవాళ్ళు, వాళ్ళ ఇంట్లో సేదిగాళ్ళు, వీళ్ళందరి నుంచి మా ఎన్నో జన్మల సుకృతం వల్ల స్వామి పరిశోధన, మరే అనేక మంది మహాపురుషుల విషయంలో జరగనంత పరిశోధన జరగడం, అందుకు మమ్మల్ని భగవంతుడు ఎన్నుకోవటం మా జన్మలలో ఎంతో ఇదిగా భావిస్తున్నాను. కానీ ఒక విషయం ఏంటంటే, వెంకయ్య స్వామి పరిశోధనా సంస్థలో అతి తక్కువ పనిచేసేవాడు నేను. అతి ఎక్కువ పనిచేసేవాళ్ళు మా పిల్లలు, సుమారు 200 మంది. వాళ్ళు పొలవనక ఇళ్ళనక వాళ్ళనక వాళ్ళు ఎవరు మమ్మల్ని మొదట్లో గౌరవించలేదు. స్వామి గురించి అడగడానికి పోతే చందాకు వచ్చారు అనుకున్నారు. కొందరైతే ఇంట్లో ఉండే వస్తువులు ఏమైనా ఎత్తుకెళ్ళిపోతారని జాగ్రత్తగా కూడా ఉన్నారు. అంటే కూర్చిపోతే కుర్చీ ఎత్తుకెళ్ళిపోతారేవాడు, కాపలాగాసుకునేవాడు. కానీ ఈరోజు మా పరిస్థితి తెలుసా, ఒక 10 ఏళ్ళు గడిచాక మేము వస్తున్న ప్రతి ఇంట్లోనూ వాళ్ళు అన్నదమ్ముడో అక్క చెల్లెలో దగ్గరి బంధువుడు అంతకంటే మించిన ఆత్మబంధువు వస్తున్నారని రాజనీరాజనం పడతారు. మమ్మల్ని వాళ్ళు వెంకయ్య స్వామితో ఐడెంటిఫై చేస్తున్నారు. అందుకని మేము ఏ ఊరికి వెళుతున్నా మాకు ఇప్పుడు మహా గొప్ప సంతోషంగా మా వాళ్ళు ఉన్నారు, స్వామి భక్తులు ఉన్నారు, మేము వాళ్ళ వాళ్ళం అనే భావం. అందుకని ఈ పరిశోధన ఒక యూనివర్సిటీగా నిర్వహిస్తే అది ఎంతో ఖర్చుతోనూ శ్రమతో కూడా ఉండేది. కానీ కేవలం భగవద్ అనుగ్రహంతో ఇప్పుడు మా దగ్గర సుమారు 10,000 ప్రమాణ పత్రాలు ఉన్నాయి. అదేవిధంగా స్వామి జీవితం మొత్తానికి కావలసిన ప్రతి అంశానికి ఆధారాలు ఉన్నాయి.